హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం పచ్చడి అబ్బా ఇది అని అనుకుంటున్నారా ఇది టొమాటో నిల్వ పచ్చడి అండి చూసారా ఎంత ఎమ్మిగా ఉంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా టొమాటో పచ్చడి కోసం టొమాటోస్ రెడ్గా ఉండాలండి అండ్ గట్టిగా కూడా ఉండాలి టొమాటోస్ లేకపోతే పచ్చడి పాడైపోతుంది మెత్త టొమాటోస్ అస్సలు యూస్ చేయొద్దు ఈ టొమాటోస్ని మంచిగా వాష్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్నాక ఇలా క్లాత్ తోటి తూడ్చుకోవాలండి ఈచ్ అండ్ ఎవ్రీ టొమాటోని నీట్గా తుడ్చుకోండి లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఇట్లా మంచిగా తుడుచుకోవాలండి తర్వాత వీటన్నిటిని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు టొమాటో ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు టొమాటోస్లో నుండి మనకు జ్యూస్ అనేది వస్తుంది ఆ జ్యూస్ కూడా మనం డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలండి మనకు పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కలు మరియు అందులో వచ్చిన జ్యూస్ కూడా అంతా ఈ డబ్బాలోనే వేసి స్టోర్ చేసి పెట్టేసుకోవాలండి వన్ డే మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే మనము ఈ డబ్బాలో నుండి ఈ టొమాటో పీసెస్ని మాత్రమే తీసి ఎండలో ఆరపెట్టుకోవాలండి జ్యూస్ అలాగే ఆ డబ్బాలోనే ఉండనివ్వాలి మనం ఎండలో ఆరపెట్టుకుంటే టొమాటోస్ ఈ విధంగా ఉంటాయండి వన్ డేలో ఎండ బాగా ఉంటే ఇట్లా ఆరిపోతాయి లేదంటే టూ డేస్ అయినా ఎండకు పెట్టుకోండి ఈ విధంగా అవ్వాలండి టొమాటోస్ ఇప్పుడు పచ్చడిని ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం పచ్చడి గ్రైండ్ చేసే కంటే ముందు ఈ టొమాటో జ్యూస్లో మనం పచ్చడికి సరిపడా చింతపండు వేసి నానపెట్టుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి టొమాటో ముక్కలు తర్వాత ఇవి వెల్లిపాయలు అండి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను అలాగే ఇవి అల్లం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సరిపడా కారం పచ్చడికి సరిపడా కారం ఇవి జీలకర్ర మెంతులు ఆవాలు మూడు కలిపి ఫ్రై చేసుకోండి దూరగా వేయించుకోవాలండి ఇది సాల్ట్ అండి పచ్చడికి సరిపడా తీసుకోండి ఇది మనం చింతపండు నానబెట్టుకున్నాం టొమాటో జ్యూస్లో ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం జీలకర్ర ఆవాలు మెంతులు ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు ఇవి వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి గ్రైండ్ అయ్యాయి కదండీ ఇలా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకున్నాను నేను తర్వాత ఇందులో జీలకర్ర మెంతులు ఆవాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో మనం ఆరపెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టొమాటో జ్యూస్లో మనం చింతపండు నానపెట్టుకున్నాం కదండి అది పోసుకోండి ఆ తర్వాత పచ్చడికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే మనం టొమాటో ముక్కలు ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కదా సో అందులో ఉప్పు ఉంటుంది చూసి జాగ్రత్తగా వేసుకోండి దాని తర్వాత ఇందులో మరి కాస్త టొమాటో జ్యూస్ పోసానండి ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకొని మరి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి బట్ నాకు అంతా కరెక్ట్గానే ఉంది సో దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టుకుంటున్నాను పోపు కోసం జీలకర్ర ఆవాలు అలాగే పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఎండుమిర్చి ముక్కలు అలాగే శనగపప్పు మరియు నూనె ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని హీట్ చేసుకోండి ఇక్కడ మన పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలండి నేను వన్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఇందులో శనగపప్పు వేసుకుంటున్నాను శనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలండి అండ్ ఇందులో ఇప్పుడు తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై ఇవ్వాలండి ఈ టమాటో నిల్వ పచ్చడి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి మనం చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి పోపును ఒకసారి ఇలా కలుపుకోండి అవన్నీ ఫ్రై అయ్యాయో లేదో తెలుస్తుంది మనకు ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఆ పోపు మొత్తం చల్లారని ఇవ్వాలండి మొత్తం చల్లారిన తర్వాత మనం పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా పోపులో వేసేసుకోవాలి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పోపుని ఆ తర్వాత పచ్చడిని తీసుకొని పోపులో వేసేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలండి ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా ఉండాలండి ఉప్పు తగ్గితే మాత్రం పచ్చడి పాడైపోతుంది సో ఇప్పుడైనా ఒకసారి టేస్ట్ చేసుకో చూసుకోండి తక్కువ ఏమైనా అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడు బాగా కలుపుకొని ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఈ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను అంతేనండి కొంచెం లెంతీ ప్రాసెసే కానీ ఇలా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది అండి మనకు చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కంటైనర్లో వేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని స్టోర్ చేసేసుకోవడమే నెక్స్ట్ డే పచ్చడి డబ్బాను ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఇక కలుపుకొని మనం రైస్లోకి వేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్